సుధాకర్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఇంకోరు వాళ్ళు మాట్లాడుకున్న దాని మీద వాళ్ళు రియాక్ట్ అవుతారు, నాకు సంబంధం లేదు. నా పార్టీకి సంబంధించి మాట్లాడినప్పుడు నేను మళ్ళొకసారి మాట్లాడతా, పార్టీ నాయకత్వం రైట్ ఎవరు డామాడతారో తెలుసు. నిన్న మొన్నటిదాకా దేశంలో మొత్తం లెక్క తీసి ఎంతమంది శాసనసభ్యులను ఎన్ని ప్రభుత్వాలు కూలగొట్టిరో, దయ్యాలు వేదాలు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అర్థం కాదు కదా. సో ఇవన్నీ తెలుసు, దాని గురించి మనం మాట్లాడి ఎవరిని రాజకీయంగా విమర్శ చేయమనుకుంటేనే మళ్ళీ డ్రామాలు ఆడుతున్నాయని చెప్తుంటే దానికి వక్రబుద్ధి అనేది మైండ్లకే పోవాల్సిందిగా కోరుతా ఉన్నా. కులగణన జీవోతో పాటుగా దానికి సంబంధించి బీహార్ అధికారులను అలా మిగతా దాని మీద ఒక చర్య జరుగుతూ ఉంది. ఎన్నికల కోడ్ వల్ల జాప్యం జరిగింది. వెంటనే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకుపోవడానికి ఈరోజు కూడా ఒక సమావేశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్వహణలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి దాంతోపాటుగా కులగణన రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బలిగిన వర్గాలకు మిగతా అందరికీ కూడా న్యాయం జరగాలనే ఆలోచనతోటి మా ప్రభుత్వం ఆ అంశానికి కట్టుబడి ఉంది. దాని మీద తప్పకుండా మేము బాధ్యతగా ఎవరో ప్రశ్నిస్తే చేసేటువంటి అవసరం లేదు. మేము స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలా ఇంత బాధ్యతగా వ్యవహారం చేస్తున్నాం. అటు తప్పకుండా దానికి సంబంధించి కార్యాచరణను విత్ ఇన్ 2-3 డేస్ లోపల ప్రకటన చేస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్ బీసీ బట్టి చేస్తారా లేకపోతే తర్వాత? అది దాని మీద ఈరోజు సమావేశం ఉంది. సమావేశ అనంతరం దానికి సంబంధించిన అంశాలను చెప్పడం జరుగుతుంది. అంటే మంత్రి ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంకా మీ కాంగ్రెస్ లో చేరబోతున్నారు? నేను ఆ డిపార్ట్మెంట్ చూస్తలేను, నాకు కరెక్ట్ క్లారిటీ లేదు. కరెక్ట్గా నాకు తెలియదు. అప్పుడు నేను పనిచేయాలి, మీరో పనిచేయాలి, ఎవరు పని వాళ్ళు చేయాలి కాబట్టి ఆ పని చేసే వాళ్ళు ఆ పని చేస్తారు. ఎంతమంది అనేది నేను అడగలేదు, అడిగి తెలుసుకొని చెప్తా. ఇప్పుడు సంపత్ గారు మీరు ఒక మాట దయచేసి అందరికి కూడా నేను ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మేముగా డిసెంబర్ 3 నాడు ఎన్నికైనాం. ఒకవేళ డిసెంబర్ 3 నుంచే మింగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు. కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం. కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు, ప్రజలు ప్రత్యక్ష సాక్షులు. ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం నిలవదు, ప్రభుత్వాన్ని విడగొడతాం, చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వంగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తి గల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం. నీతి తప్పుతలేం, నీతి మీరు తప్పిర్రు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది మీరు, ప్రభుత్వం నిలవదని చెప్పింది మీరు, ప్రభుత్వాన్ని కాపాడతామని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు. అర్థం చేసుకోవాలి, ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోండి. మేము ఎప్పుడన్నా డిసెంబర్ 3 తర్వాత మేము ఎవరైనా శాసనసభ్యులు తీసుకోవడానికి ఎక్కడన్నా ప్రొవోక్ చేసినామా? గిచ్చి రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూలగొడతామని భయపెట్టి చీల్చే ప్రయత్నం చేసి నెగోషియేషన్ చేసి ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడతారు రాజనీతి నీతి నీతి బాహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవడు నీతి, ఎవడు రాజనీతి? మీరే కదా ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది. ప్రభుత్వాన్ని కాపాడతామని చెప్పి వస్తున్నట్టు వాళ్ళు జాయిన్ చేసుకునే బాధ్యత మాకు ప్రభుత్వం సామర్థ్యంగా 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాపాడుకునేటువంటి బాధ్యత మాకు లేదా? అరే వాళ్ళు వందానని, వాళ్ళు వందానని నేను అడుగుతున్నా ముందుగా. అసలు మేము జాయిన్ చేసుకోవడానికి మేము బేసిక్గా ప్రిపేర్ లేం, కానీ మా ప్రభుత్వం కూలగొడతా అంటుంటే ఎవరికి కూలగొట్టేటువంటి సాధ్యం లేకుండా చేసుకునేటువంటి బాధ్యత మాకుందా లేదా? అరే ఆస్తులు నిన్న చెప్పిన ముఖ్యమంత్రి గారు ఏకమల్లేశం ఏం తక్కువ ఉన్నది, ఎవరికి ఏం తక్కువ ఉన్నది? ఆస్తుల కోసం ఆనాడు మీరు చెప్తున్నామో ఒక నీతి, మేము చెప్తే ఒక నీతా? ఆనాడు మీరు రాజకీయ పునరేకీకరణ లేకపోతే రాజకీయాల్లో ఇంకో మాట మీరు ఒక లాంగ్వేజ్ డిక్షనరీలో మీరు ఒక చెప్పారు, మేము చెప్తా ఉన్నాం మా ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వస్తున్నామని. ఆనాడు మీరు చెప్పిన తప్పైతే ఎవరు తప్పనుకోండి, మాకేం బాధలే. కానీ మా ప్రభుత్వం ఎటువంటి ప్రలోభాలు లేకుండా ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైంది, ప్రజాపాలన జరుగుతోంది, గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కలిసి అవకాశం లేకుండా నేతృత్వంగా నడిచింది. ఇవాళ ప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు కూడా మంత్రులను కలవగలిగే, ముఖ్యమంత్రిని కలవగలిగే, అధికారులను కలవగలిగే, విన్నవించుకునే విధంగా ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పుడు ఆ శాసనసభ్యులు గెలిచిన తర్వాత కూడా పోయి కలిస్తే కలవలేనటువంటి పరిస్థితుల్లో అవమానం ఎదుర్కోలేక ఇక్కడికి వస్తూ ఉన్నారు. నేను అన్నీ వాళ్ళే అన్నారు కదా, కులవర్ధన ఎవరు అన్నారు, అన్నారా లేదా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు? ఈవెన్ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వం కూలిపోతుందని ఇలా మాట్లాడితే నీతి మాట్లాడితే ఎట్లా? నీతి ఉంటే అట్లా మాట్లాడతారా? ప్రభుత్వాన్ని కూలగొడతారా? ప్రభుత్వాన్ని కూలగొడతామంటారా? ప్రజాస్వామికంగా 65 కంఫర్టబుల్ మెంబర్స్ కదా మాకు.
మేము రాజకీయ నీతి చేస్తాను. రాజ్యాంగం సంబంధించిన నీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కేటీఆర్ గారు ఆయన మాట్లాడితే ఎట్లా శాసనసభ్యుని రాజీనామా చేయించి కూడా మంత్రి చేసుకున్న వాళ్ళు మా మీద మాట్లాడే హక్కెక్కర్ది. కనీసం మినిమం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా ఎంత రాజకీయమైనటువంటి విధ్వంసానికి వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడితే ఎట్లా? అసలు రాజ్యాంగం అనేటువంటి దానికి ప్రధానికి రాజ్యాంగానికి సంబంధించి మొన్న జూన్ ఏదో నాలుగా నాడు ఏదో రాజ్యాంగ కాదు హత్యాది రాజ్యాంగాన్ని హత్య చేస్తున్నది బీజేపీ. ఇంతకంటే దుర్మార్గం లేదు. ఇంకొకటి, భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాజ్యాంగ హత్యా దివసాన్ని పెడుతుందంటే వాళ్ళు నిజంగా రాజ్యాంగాన్ని చంపుతా ఉన్నారు. నిజంగా ఒకవేళ మీరు బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఒకవేళ ఎమర్జెన్సీ రోజును ఆనాడు నిర్ణయించుకుంటే అది ఇంకొక పేరు పెట్టుకోవాలి. కానీ రాజ్యాంగాన్ని హత్యా దివసంగా పెడుతున్నారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్, రాజ్యాంగం పట్ల వాళ్ళకున్న గౌరవము అభిమానం స్పష్టమవుతా ఉంది. ఇది దురదృష్టకరం. వాళ్ళ మైండ్ సెట్కి ఇది నిదర్శనం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా దయచేసి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకోండి. కానీ రాజ్యాంగంలో ఒకవేళ గత ప్రభుత్వాలు తప్పు చేస్తే దాని ప్రకారంగా ఆ పేరు మీద నిరసన ఇవ్వండి. కానీ రాజ్యాంగ హత్యా దివస్గా పేరు పెట్టామంటే మన రాజ్యాంగాన్ని మనం అవమానించుకుంటున్నట్టే. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తూ ఉన్నాం.